పళ్ళు ఎందుకు వదలవుతాయి? చిగుళ్ల నుండి రక్తం, నోటి దుర్వాసన పోగొట్టేది ఎలా? అందమైన చిరునవ్వు కోసం స్మైల్ డిజైనింగ్ ఎలా? కృత్రిమ దంతాలలో లేటెస్ట్ ట్రీట్మెంట్ ఏంటి? దంత వైద్యంలో ఆధునిక టెక్నాలజీపై మనతో మాట్లాడడానికి పార్థ డెంటల్ ప్రముఖ కాస్మెటిక్ డెంటిస్ట్ డాక్టర్ శాంతాదేవి గారు ఉన్నారు. మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్. డాక్టర్ గారు, ఈ చిన్న వయసులో పళ్ళు అసలు ఎందుకు వదలవుతాయంటారు? చిన్న వయసులో చాలా మందిని గమనిస్తున్నామమ్మా. ఇంతకుముందు ఒకప్పుడు పళ్ళు కదలడం గాని పళ్ళు ఊడిపోవడం కాని చాలా ఏజ్ వచ్చాక, అంటే 60-70 ఏళ్ళు వచ్చాక, లేదు అట్లీస్ట్ 50-50 ఏళ్ళు దాటాక పళ్ళు ఊడడం అనేది సంభవించేది. కానీ ఈ రోజుల్లో 25-30 ఏళ్ల వాళ్ళకి కూడా పళ్ళు కదిలిపోయి మా దగ్గరికి రావడం అనేది చూస్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఈ ఏజ్ లో, ఇంత చిన్న ఏజ్ లో పళ్ళు ఎందుకు వదలవుతున్నాయి అంటే, మనం తీసుకునే ఆహార అలవాట్లు కావచ్చు, లేదంటే జాగ్రత్తలు, మన పళ్ళ గురించి, మన బాడీ గురించి ఎలా శ్రద్ధ తీసుకుంటామో అట్లాగే పళ్ళ గురించి కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అది లోపం వల్ల, అంటే తీసుకోవడం అనేది తెలియక చాలా మంది నెగ్లిజెన్స్ వల్ల, టైం లేకపోవడం కావచ్చు, తెలియకపోవడం, ఎట్లా చేసుకోవాలనే తెలియకపోవడం వల్ల కావచ్చు, ఏదైనా ప్రాబ్లం వస్తేనే కదా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఊరికనే డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి అన్న అపోహతో చాలా మంది చిన్న వయసులోనే పళ్ళు కదిలిపోవడం అనే సమస్యతో బాధపడుతూ ఉన్నారని చెప్తా అన్నమాట. ఒకరు కాదు, ఇద్దరు కాదు, చాలా మందిని చూస్తూ ఉంటాం మేము. రోజు చూసే చాలా మందిలో పళ్ళు అనేది వదలవడం, లేదా చిగుళ్లలోంచి రక్తం రావడము, పళ్ళు కదిలిపోవడం, దుర్వాసన రావడం, ఇలాంటి సమస్యలు ఎక్కువగా చూడడానికి కారణం ఏంటి అంటే, చాలా మందికి అవగాహన లేకపోవడం, దంతాల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చాలా మందికి ఈ రోజుకి తెలియదు అన్నమాట. మనము పళ్ళు తోమేస్తున్నాం, బాగా బ్రష్ చేసేస్తున్నాం కాబట్టి నాకేం కాదు, లేకపోతే నేను చాలా మంచి ఆహారం తింటున్నాను కాబట్టి నా పళ్ళకి ఇంకేం డోకా లేదు అని అనుకుంటారనమాట. అలా కాదు, మన పళ్ళని కూడా అప్పుడప్పుడు డాక్టర్ దగ్గర చెకప్ చేయించుకోవడం అనేది ఎంతో ముఖ్యమైన, కంపల్సరీ ఉండాల్సిన అలవాటు అనమాట అది. రైట్ అండి. ఈ చిగుళ్ల నుండి రక్తం గాని నోటి దుర్వాసన గాని ఎలా పోగొట్టొచ్చు అంటారు? చిగుళ్లలోంచి నోటి దుర్వాసన గాని చిగుళ్లలోంచి రక్తం రావడం కాని మెయిన్ రీజన్ మనకి చిగుళ్లలో ఉండే ఇన్ఫెక్షన్ లేదా బ్యాక్టీరియా వల్ల జరుగుతూ ఉంటుంది. ఆ బ్యాక్టీరియా అనేది ఎలా ఉంటుంది, మన కంటికి ఏం కనిపించదు, మనం చూస్తే మామూలుగా నేకెడ్ ఐతో చూస్తే పళ్ళల్లో ఏముంది, చిగుళ్లలో ఏముంది అనేది ఎవరు చెప్పలేరు, చూసుకోలేరు, వాళ్ళకి వాళ్ళు చూసుకోలేరు. డాక్టర్ గారు చూపించాలన్నా కూడా ఇన్ఫెక్షన్ అనేది ఎక్స్రే తీయడం ద్వారానే తెలుస్తుంది. మనకి పళ్ళల్లో ఉండే చిగుళ్ల లోపల ఉండే ఇన్ఫెక్షన్ అనేది పంటికి లోపల ఉండే కుదురుని తగ్గించేస్తుంది అన్నమాట. ఆ కుదురుని తినేయడం ఒకటి, ఇన్ఫెక్షన్ వల్ల ముట్టుకుంటే రక్తం కారడం, చిగుళ్లలోంచి ఏదైనా తినగానే రక్తం కారడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ఈ సింప్టమ్స్ కూడా ఒక్కోసారి లేకపోవచ్చు. సింప్టమ్స్ లేనంత మాత్రాన జబ్బు లేదు అని అనుకోకూడదు. ఆ ఇన్ఫెక్షన్ అనేది, చిగుళ్లలోంచి రక్తం రావడం అనేది, ఇలాంటివన్నీ కూడా చాలా ఈజీగా క్యూర్ చేసుకునే అవకాశం ఉంది. ఈ రోజు ఆధునిక దంత వైద్యంలో ఎన్నో రకాల ట్రీట్మెంట్స్ అందుబాటులోకి వచ్చాయి. రెగ్యులర్ చెకప్స్ కానీ, రెగ్యులర్ గా మనం చేయించుకునే ట్రీట్మెంట్స్ కానీ, ఇవన్నీ చేసుకుంటూ ఉంటే, జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే ఈ ప్రాబ్లమ్స్ అనేది చాలా ఈజీగా తీసేయచ్చు. ఈ రోజు లేజర్ అనేది ఉందన్నమాట, స్కేలింగ్ అనేది లేజర్ ద్వారా చేస్తూ ఉన్నాము. దానివల్ల మనకి ఆ పళ్ళలో ఉండే ఓన్లీ పాచే కాకుండా చిగుళ్లలో ఉండే ఇన్ఫెక్షన్ కూడా తీసేయగలుగుతున్నాం. ఇన్ఫెక్షన్ తీసేయడం వల్ల పళ్ళు అనేది ఎప్పటికీ గట్టిగా ఉండే అవకాశం ఉంటుంది. రైట్ అండి. అందమైన చిరునవ్వు కోసం స్మైల్ డిజైనింగ్ అవసరం అంటారా? అందమైన చిరునవ్వు కోసం స్మైల్ డిజైనింగ్ అనేది మనం ఏ ఏజ్ వాళ్ళకైనా చేస్తామండి. ఇప్పుడు చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా పెద్ద వాళ్ళ దగ్గర వరకు కూడా చూడండి, ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు. 99% మనకి పళ్ళు బానే ఉన్నాయిలే అనుకున్నా కూడా ఏదో ఒక లోపం అనేది కనపడుతూ ఉంటుంది. మనం గనక కింద అబ్జర్వ్ చేస్తే, అంటే వీళ్లలో ఏం ప్రాబ్లం లేదు, బానే ఉంది కదా అని అనుకుంటే కూడా మొహం అంతా బాగుంటుంది, ముఖ కవళికలు బాగుంటాయి, అంటే మన ఫేస్ అనేది అందంగా ఉంటుంది, స్ట్రక్చర్ అనేది బాగుంటుంది. కాకపోతే ఒక్కొక్కసారి పళ్ళలో చిన్న చిన్న లోపాలు ఉంటాయి. పళ్ళు అనేది ఒకటి ముందుకి ఒకటి వెనక్కి ఉండడము, లేదా ఒకదాని మీదకి ఒకటి ఉండడము, లేదా ముందర పళ్ళ మధ్యలో సందు రావడం. కొంతమందికి చూడండి, పలువరుస అంతా బాగానే ఉంటుంది కానీ పైన నాలుగు పళ్ళు మాత్రమే ముందుకుంటాయన్నమాట. ఆ నాలుగు పళ్ళు ముందుకుండడం వల్ల వాళ్ళు నోరు మూసుకున్నంతసేపు బాగానే ఉంటారు చూడడానికి, కానీ నవ్వినప్పుడు కొంచెం ఆడ్డుగా అనిపిస్తారనమాట. ఇలాంటివన్నీ కనుక చాలా ఈజీగా కరెక్ట్ చేసుకోవచ్చు. అలా చాలా మంది అదేం చేయలేరు అని అన్నట్లు వదిలేస్తూ ఉంటారు. ఇది అవగాహన లేకపోవడం వల్లనే చెప్పాలి. అది చాలా ఈజీగా, చాలా తక్కువ టైంలో మనం ఆ పళ్ళని కరెక్ట్ చేసుకుని అందమైన చిరునవ్వుని ఇచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే మనకి ఏజ్ వచ్చే కొద్దీ కూడా పళ్ళు రంగు మారడం అనేది చూస్తూ ఉంటాము. మనం కాఫీ టీల వల్ల కావచ్చు, కూల్ డ్రింక్స్ వల్ల కావచ్చు, లేకపోతే కొంతమందికి వాటర్లోనే రావడం, ఇలాంటి వాటి వల్ల కూడా మనకి పళ్ళు అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యి చిరునవ్వు అనేది కొంచెం పాడు చేస్తాయన్నమాట.
అయితే దానికి మనము ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ ద్వారా మళ్ళీ అందమైన చిరునామను తీసుకురావడమే కాకుండా చాలా ఈజీ మెయింటెనెన్స్ కూడా చేయొచ్చు. ఇప్పుడు మనం పద్దా డెంటల్ హాస్పిటల్ 47 బ్రాంచ్ల్లో కూడా ఇప్పుడు ఏదైనా ట్రీట్మెంట్ కోసం మనము వెళ్తాం అనుకోండి, దాని కోసం ఏదైనా ట్రీట్మెంట్ కాస్ట్ మనం ఇప్పుడే భరించలేము అని గనక ఏదైనా ఆలోచన ఉంటే గనక దానికి లోన్ ఫెసిలిటీ కూడా ఇప్పుడు అవైల్ చేస్తున్నారు పద్దా డెంటల్ వాళ్ళు. దానివల్ల ఏంటి అంటే మనము ఈఎంఐ లాగా ఎవ్రీ మంత్ కొంత కొంత కట్టుకోవచ్చు అన్నమాట. ఒకేసారి పేమెంట్ చేసే అవసరం కూడా ఉండదు. ఇప్పుడు ట్రీట్మెంట్స్ తీసుకోవాలని చాలా మందికి ఉంటుంది, ఆ ట్రీట్మెంట్స్ కి మనం ఇంత పే చేయగలమో లేదో అని భయపడి కూడా కొంతమంది వెనక్కి పోతూ ఉంటారు, మళ్ళీ మనము మనీ చూసుకొని వస్తామండి అంటారనమాట. అలాగే కాకుండా ఇప్పుడు కొంతమందికి చేసుకోవడానికి ఎంతో ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళకి, వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ అనుకుంటూ మర్చిపోతూ ఉంటారు, లేదంటే ఇది పక్కన పెట్టేస్తారు మళ్ళీ వేరేసారి ఇంకోసారి చూద్దాంలే అని. దానికోసం అని చెప్పి ఇప్పుడు ఏం చేస్తున్నామంటే 47 బ్రాంచ్ల్లో మనము లోన్ సౌకర్యం కూడా కల్పిస్తున్నాం అన్నమాట. అంటే ప్రతి నెలా కొంత కొంత అమౌంట్ అనేది పే చేసుకునే వీలు ఉంటుంది, దానివల్ల పేషెంట్ కూడా ఈజీ అయిపోతుంది, అది కూడా ఇంట్రెస్ట్ ఏమీ పడదు దానికి, 0% ఇంట్రెస్ట్ అన్నమాట. ఈ 10 నెలలు మనము పే చేసుకోవడం వల్ల వాళ్ళకి ట్రీట్మెంట్స్ మంచి ట్రీట్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది, వాళ్ళు కోరిన ట్రీట్మెంట్ చేసుకునే అవకాశం దొరుకుతుంది. రైట్ అండి, ఫస్ట్ కాల్ తీసుకుందాం. నిజామాబాద్ నుండి లక్ష్మ గౌడ్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారు మాట్లాడండి. హలో మేడం. హలో అండి, చెప్పండి. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. మేడం మేము 28 ఏజ్ ఉంటుంది. ఏజ్ 28 ఉంటుంది. ఓకే. ఫ్రెండ్స్ ఫేస్ రెండు ఊగుతున్నాయి మేడం. ఒకటి ఓకే మేడం, చెప్పండి. అయితే ఇంతకు ముందు మా అక్కయ్య చూపించినాము, సిరమిక్ పెట్టారు మేడం. సిరమిక్ పెడితే కొంచెం హెడ్ బాగా క్లారిటీగా లేదండి, మళ్ళీ ఒకసారి చెప్తారా? నిజామాబాద్ ఓకే ట్రీట్మెంట్ తీసుకున్నారు. అయితే ఏమంటే మా నాలుగు రెండు ఫోర్ టీత్ పెట్టారు. ఫోర్ టీత్ పెట్టారు. అవును. అయితే హెడ్ బాగా నొస్తుందట మేడం. హెడ్ నొస్తుందా? హెడేక్ వస్తుందంటారా? సిరామిక్ పెట్టారు. పళ్ళు పెట్టుకున్నప్పుడు మీకు ఏదైనా కొద్దిగా హెచ్చు తగ్గులు ఉన్నప్పుడు మాత్రమే అలాంటి కొంచెం ఇబ్బందులు ఏదైనా అనిపిస్తాయమ్మా. దాని వల్ల అంటే ఇప్పుడు మనం పళ్ళు ఊడిపోయినప్పుడు పళ్ళు పెట్టుకుంటాం కదమ్మా, పళ్ళు కదిలిపోయినప్పుడు, ఆ పళ్ళు పెట్టినందువల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమీ ఉండవు. సో దానివల్ల వస్తుంది అని మీరు అనుకోకండి. ఆ తలనొప్పి అనేది మనకి ఇంకా వేరే కారణాల వల్లైనా రావచ్చు, అవకాశం ఉండే ఛాన్స్ ఉంటుంది. ఒకసారి మీరు ఈఎన్టీ డాక్టర్ దగ్గర కానీ లేకపోతే మన కళ్ళ డాక్టర్ దగ్గర కానీ ఒకసారి చూపించుకోండి. మామూలుగా జనరల్ గా హెడేక్ కూడా రావచ్చు కదా, మన పళ్ళు పెట్టుకోకపోయినా కూడా. సో అన్ని కంపల్సరీ దీనివల్లనే అనుకోకుండా ఇంకేదైనా ఉందేమో కూడా ఒకసారి క్లారిఫై చేసుకోండి అమ్మా. లేదు అంటే మీరు ఒకసారి సెకండ్ ఒపీనియన్ తీసుకుంటే, అంటే మన పద్దా డెంటల్ గనక మీరు ఒకసారి వచ్చినట్లయితే మీ పళ్ళు ఎలా ఉన్నాయి, దానివల్ల ఏమైనా నిజంగా మీకు హెడేక్ దాని వల్లనే వస్తుందా అనేది చూసి డాక్టర్ గారు మీకు కరెక్ట్ సజెషన్ ఇస్తారమ్మా. మీకు మనకి హైదరాబాద్ నిజామాబాద్ నుంచి దగ్గరే కాబట్టి మీరు ఒకసారి హైదరాబాద్ కు వచ్చినట్లయితే 22 బ్రాంచ్లు ఉన్నాయి హైదరాబాద్ లో. మీరు ఒకసారి 4142000 కి కాల్ చేస్తే మీకున్న అనుమానాలన్నీ తీరిపోతాయి, డాక్టర్ గారు కూడా మాట్లాడతారు, మీకు డైరెక్ట్ గా డాక్టర్ తో కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. సో మీకున్న ప్రాబ్లమ్స్ చెప్పి మళ్ళీ దానికి ట్రీట్మెంట్ కూడా ఏం చేయొచ్చు అనేది కూడా సజెస్ట్ చేస్తారు, మీరేం భయపడద్దు. రైట్ మేడం, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. చంద్రశేఖర్ గారు నమస్తే అండి. హలో చంద్రశేఖర్ గారు, డాక్టర్ గారు మరి మాట్లాడండి. చెప్పండి చంద్రశేఖర్ గారు. మేడం మా పాపకి 12 ఇయర్స్ ఉంది, పళ్ళు ముందుకు వస్తుండవంటారు, ఒక 15 ఇయర్స్ తర్వాత కట్టియ్యాలి అండి అన్నారు. అది ఎంత అండి వయసు పాపకి? 12 మేడం. 12 ఇయర్స్? 12 ఇయర్స్ అండి. 12 ఇయర్స్ నుంచి పాపకి క్లిప్స్ వేసే అవకాశం ఉంటుందండి. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మహబూబ్ నగర్. మీరు మహబూబ్ నగర్ కిష్టా నుంచి మేడం? ఓకేనండి. ఇప్పుడు మహబూబ్ నగర్ నుంచి మీరు తెలంగాణ నుంచి మాట్లాడుతున్నారండి. మీకు ఆ పాపకి 12 ఇయర్స్ నుంచి కూడా మనము క్లిప్స్ వేసే అవకాశం ఉంటుంది. లేదు మిక్స్డ్ డెంటిషన్ అంటే ఇప్పుడే ఇంకా కొన్ని పళ్ళు ఏమన్నా ఊడి రావాల్సినవి ఏమన్నా ఉన్నాయి అనేది ఒక ఎక్స్రే ద్వారా తెలుస్తుంది. ఆ దవడి ఎముకలు ఎలా ఉన్నాయి, ఇంకేదైనా ఇప్పుడే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలా, ఇంకొక 1 ఇయర్ ఆగాల అనేది డాక్టర్ గారు మీకు కరెక్ట్ గా సజెషన్ ఇవ్వగలుగుతారండి ఒకసారి చూస్తే.
మీరు ఒకసారి ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న 4142000 కనుక కాల్ చేసినట్లయితే మీకు దగ్గరగా ఉన్న బ్రాంచ్ అనేది అడ్రస్ ఇస్తారు. మీరు ఒకసారి వెళ్లి డాక్టర్ గారిని ఫ్రీ కన్సల్టేషన్, ఇప్పుడు సమ్మర్ అంతా ఫ్రీ కన్సల్టేషన్ ఇస్తున్నాము, ఓపీజీ కనుక అవసరమైతే ఓపీజీ కూడా ఫ్రీగా తీసి చూసి పాపకి ఎప్పుడు స్టార్ట్ చేయాలనేది డాక్టర్ గారు మీకు కరెక్ట్ సజెషన్ ఇస్తారండి, ఏం భయపడదు. రైట్ మేడం, బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. హెల్త్ ప్లస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్డ్.